మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయుల గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పట్ల చూపిన తీరుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లేష్, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్, నాయకులు భారత్, అశోక్, సురేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ప్రజలకు ఏం చేసిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని చెప్పాల్సిన అవసరం ఏర్పడదు ఈరోజు. అందుకే ఈరోజు మహాత్మా గాంధీ సాక్షిగా మహాత్మా గాంధీ పద్ధతిలో ఈరోజు ధర్నా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దాని సందర్భంగా కూడా సోదరులు కూడా రావడం జరిగింది. ఇంకా సంతకాల సేకరణ మునుముందు తర్వాత కోవిడ్ నిబంధనలకు మనం ఎందుకంటే దానికి అనుగుణంగానే తర్వాత సంతకాల సేకరణ కూడా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ తాలూకాలో తీసుకొస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఐదేర్యపడకుండా కొన్ని కొన్ని అవంతరాల తర్వాత ఈరోజు కోవిడ్ నిబంధనల ప్రకారం కొన్ని ఇబ్బందులు అయినా ఖచ్చితంగా ఆ నిబంధనలను పాటిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మేము కూడా మనం అందరం ముందుని పనిచేస్తామని రేపు గుర్తు చేస్తున్నాం. అందుకోసానికి రైతు వ్యతిరేక బిల్లులు వాపసు తీసుకోవాలని మన ఏదైతే రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీని అడ్డుకున్న ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని సస్పెండ్ చేయాలని ఆ ప్రభుత్వం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏలుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కుటుంబం కుందలో తప్పింది. ఇవాళ మన రాజ్యాంగ విలువలను కాపాడాలని, ఆదేశక సూత్రాలను పాటించాలని, మానవ హక్కులను రక్షించాలని ఎంతో ఆలోచన చేసి ఆ రోజు మహాత్మా గాంధీ గారు రైతులకు సంబంధించి కానీ గ్రామాలకు సంబంధించి కానీ చాలా విషయాలు చెప్పిండు. మరి ఈరోజు ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే ఈడ కేసీఆర్ ఆ నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా ఇక్కడ రైతుల ముందు నొక్కుతూ మనుషుల హక్కులను కాదరాస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ పురస్కరించుకొని మా జాతీయ కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రైతు చట్టాలకు వ్యతిరేకంగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా